ఈ రోజు అలసంద కుకిళ్ళు చేశాను. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. శివరాత్రి కాబట్టి మేము ఈరోజు ఇది చేసుకున్నాము. హ్యాపీ శివరాత్రి. ఈరోజు నేను అలసంద గుగ్గులు చేస్తున్నాను. వాటికి ఈ అలసందలు వచ్చేసి నేను 2 గంటలు నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి సన్నగా ఉన్నాయి, ఇవి నాటువి కాబట్టి కొంచెం సన్నగా ఉన్నాయి అన్నమాట. నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో 1-3 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ 2 అవర్స్ నానబెట్టుకున్నాం కాబట్టి. దీనికి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్, టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పెట్టుకొని 1-3 విజిల్స్ వస్తే అయిపోతుంది. త్రీ విజిల్స్ రానిచ్చుకున్నాను సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు విజిల్ తీసేస్తున్నాను. ఇలా ఉడికాయి, వీటిని వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్న తర్వాత వీటికి కొంచెం తరువాత పెట్టాలి. ఆయిల్ ఎక్కువ కాదు, కొంచెం వేసుకొని తరువాత పెట్టాలి. తరువాత పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, పోపు దినుసులు, ఆయిల్ 1-2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది, ఇవెల్లా వేసుకుంటున్నా తరువాతకు. నెక్స్ట్ ఆనియన్స్, ఆనియన్స్ వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగాయి, పచ్చిమిర్చి వేగాయి, కరివేపాకు. వేగాయి, ఇప్పుడు ఆఫ్ చేసుకొని వడపోసి పెట్టుకున్న అలసందలు కలుపుకోవాలి. అన్ని వేయించుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని ఉడకబెట్టుకున్న అలసందలు దీంట్లో వేసి కలుపుకోవాలి. అంతే, ఇంకా రెడీ అయిపోయినాయి, రెడీ అయ్యాయి అలసంద కుక్కలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.